హాయ్ అండి, వెల్కమ్ టు ఎన్వేస్ ఫ్లోరిడా గార్డెన్. ఈరోజు వీడియోలో నేను పొట్లకాయ చెట్టును చూపిస్తూ హార్వెస్ట్ చేసుకుంటాను. ఈ పొట్లకాయ గురించి మీకు చెప్తాను. ఈ పొట్లకాయ చెట్టుని మనం సీడ్స్ నుంచి అంటే గింజల నుంచి పెంచుకోవాలి. ఇక్కడ ఈ పొట్లకాయలు 2-3 వెరైటీలు దొరుకుతాయి. ఒకటి గ్రీన్ కలర్లో, ఒకటి పొడవుగా, ఒకటి పొట్టిగా ఉంటాయి. నేను పెంచేది ఇది ఒక వెరైటీ. ఈ పొట్లకాయ ముక్కల్ని 4 ముక్కలు పెట్టాను నేను. అప్పుడు మనం ఎప్పుడైనా ముక్కల్ని, ఈ తీగ జాతి ముక్కల్ని మాత్రం 2-3 ముక్కలు పెట్టుకుంటే ఎక్కువగా కాపు వస్తాయి. ఇక్కడ వీడియోలో మీకు చూపిస్తున్నాను, నాకు చాలా పిందెలు కనిపిస్తున్నాయి, చూసారా? ఈ ఆకు కూడా మీరు పట్టుకొని చూస్తే చాలా సాఫ్ట్గా ఉంటుంది. ఈ చెట్టుని ఈజీగా మీరు ఐడెంటిఫై చేయొచ్చు. చాలా తీగజాతి మొక్కలలో ఇదొక తీగజాతి మొక్క. వీటికి పూలు తెల్లగా ఉంటాయి. మామూలుగా వేరే చెట్టుకి సొరకాయ, దోసకాయ వీటికి ఎల్లో కలర్లో ఉంటాయి. దీనికి మాత్రం తెల్ల ఫ్లవర్స్ వస్తాయి. ఈ ఫస్ట్ మనకి ఫ్లవర్స్ ఎలా వస్తాయంటే, ఫస్ట్ కొన్ని మేల్ ఫ్లవర్స్ వస్తాయి, తర్వాత ఫీమేల్ ఫ్లవర్స్ వస్తాయి. వీటిని ఎలా గుర్తుపట్టాలి అంటే, ఫీమేల్ ఫ్లవర్స్కి ఫ్రూట్ ఉంటుంది, అదే మనకి ఫ్రూట్ వచ్చేది, అది పొట్లకాయ అవుతుంది. మరి తర్వాత ఈ పొట్లకాయ చెట్లని మనం ఎండ వచ్చే ప్లేస్లో పెట్టుకోవాలి. మినిమం 6 అవర్స్ వచ్చేటట్టు ఎండ ఉంటే మంచిగా ఉంటుంది వెదర్ చెట్లకి, ఏ చెట్టుకైనా. తర్వాత వాటరింగ్ వచ్చేసి డైలీ ఇవ్వాలి మనం. రెయినీ సీజన్లో మాత్రం చూసుకొని ఇవ్వాలి మన వాటరు. ఎస్పెషల్లీ మన కుండీలలో పెంచుకుంటారు కదా, ఆ చెట్లకి మాత్రం చాలా బలం కావాలి, లేకపోతే అవి సరిగా పెరగవు, మనకి కాపు సరిగా రాదు. సో మనం ఎరువులు బాగా ఇచ్చుకోవాలి, లైక్ మెన్యూర్స్, కౌ మెన్యూర్స్ కానీ, ఇంట్లో చేసుకునే ఫర్టిలైజర్స్ కానీ ఇవ్వచ్చు. ఇవి ఈ కుండీలలో పెట్టుకునే వాటికి కానీ, బెడ్లో పెట్టుకునే వాటికి కానీ రూట్ రాట్స్ ఎక్కువగా వస్తాయి వాటర్ ఎక్కువగా పోయడం వల్ల. అలా అని మట్టిని చూసుకొని వాటర్ ఇవ్వాలి. రెయినీ సీజన్లో మాత్రం ఖచ్చితంగా చూసుకొని ఇవ్వాలి. డ్రై అయిపోవాలి, సాయిల్ అంతా డ్రై అయిపోయినాక. ఇట్లా పట్టుకొని చూస్తే మీకు తెలుస్తుంది మట్టి కండిషను. వెట్గా ఉంటే కొంచెం వాటర్ తక్కువ ఇచ్చుకోవాలి, వెట్గా లేకపోతే కొంచెం వాటర్ డైలీ ఇచ్చుకున్నా పర్వాలేదు. సమ్మర్లో మాత్రం డైలీ ఇవ్వాలి వాటర్. తర్వాత ఈ పూత కానీ కాపు కానీ వచ్చే టైంలో ఇవి ఈ కాయలు ఉంటాయి కదా, ఇవన్నీ ఎండిపోతాయి. ఈ చెట్టులో చూపించాను నేను ఈ వీడియోలు, కొన్ని కాయలు ఎల్లో కలర్లో ఉంటాయి, అవి మనం తీసివేయాలి. కొన్ని కాయలు పోతాయి, అది మనం న్యాచురల్గా పాలినేట్ అవుతాయి కదా, అంటే బీజ్, మన గార్డెన్లోకి బీజ్, బటర్ఫ్లైస్ ఎక్కువగా వచ్చేటట్టు కంపానియన్ ఫ్లవర్స్ కానీ, బీజ్ అట్రాక్టింగ్ చెట్లు ఉంటాయి కొన్ని ప్లాంట్స్, అవి మనం ప్లాంట్ చేసుకుంటే మనకి బీజ్ బాగా వచ్చి పాలినేట్ అవుతాయి. సో మనకి కాయ కూడా ఎక్కువ వస్తాయి. లేకపోతే మనం హ్యాండ్ పాలినేషన్ చేసుకోవాలి, బ్రష్తో అయినా కానీ. ఆ ఫ్లవర్స్ ఫీమేల్ ఫ్లవర్స్ ఫ్రూట్స్ వస్తాయి కదా, దాన్ని మేల్ ఫ్లవర్తో ఇలా పువ్వుని పెట్టి చేస్తే మనకి పాలినేట్ అయ్యి ఫ్రూట్ పెద్దగా అవుతుంది, మనం తీసుకొని తినడానికి రెడీగా అవుతుంది. ఇది ఒకటి మాత్రం గుర్తుంచుకోవాలి. అండ్ ఇది కొంచెం వెదర్ కూడా డిపెండ్ అయ్యి ఉంటుంది, కొన్ని చాలా రాలిపోతాయి, కంగారు పడ అవసరం లేదు రాలిపోయేటప్పుడు. ఈ కాయ చూసారా నేను ఇక్కడ ఎలా తెంపుతున్నాను, చాలా ఈజీగా ప్లక్ చేయొచ్చు కాయని. మనం సీజర్తో కాట్ పెట్టేసుకొని ఎమ్మటే ఇలా చేతితో తిప్పితే మంచిగా వచ్చేస్తుంది, చూసారు కదా. ఈ పొట్లకాయ మీకు నచ్చితే ఈ వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్కి. థ్యాంక్ యూ.